అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేసి రావడం జరిగింది. మా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలను కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు వారి ఆశీర్వాదం మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి శుభ సందర్భం. తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి కాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతాలు జరిగినాయి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు పేద వర్గాలు కానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, దీంతో పాటు సంబంధ వర్గాలు సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు మన రైతాంగం నీళ్లు లేక కరెంటు లేక పడ్డటువంటి గోసలన్నీ పోయి మరి సంపూర్ణంగా సాగునీరు రావడం, 24 గంటల కరెంటు రావడం, దాంతోపాటు మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇంటింటికి రాష్ట్రమంతా ఇవ్వడం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కళ్ళబొన్ని మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ 9.5 సంవత్సరాల పరిపాలన ప్రజల కళ్ళ ముంగటనే ఉన్నది. ఒక ఆడపిల్ల పెళ్ళైతే సాయం చేసినాం. మరి అదేవిధంగా పెద్ద మనుషులకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసినాం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్రలో జరిగినటువంటి స్కీములు చేసినాం. 70,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. దాంతోపాటు దళిత బంధు కానీ, మైనారిటీ లోన్స్ కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, అన్నీ జరిగినాయని నేను చెప్పాను. కానీ మరి ఏదైనా కానీ దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. నేను ప్రజలకందరికీ చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు ఓపికతో ఉండండి. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా అందరికీ ఆ కార్యక్రమాలన్నీ అందుతాయి. కొంతమంది డబుల్ బెడ్రూమ్ రాలేదని, లేకపోతే దళిత బంధు రాలేదని, మీరు ధైర్యంగా ఉండండి. ఆ స్కీములు తెచ్చిందే కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో నీడ లేని వారికి అందరికీ ఇండ్లు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, చివరగా నా నియోజకవర్గ ప్రజలు మరి నన్ను కడుపులో పెట్టుకొని చూడటమే కాకుండా ఈ 9.5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ బస్తీ వెళ్ళినా, ఏ కాలనీ వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్ వెళ్ళినా, ఏ పేద వర్గాల దగ్గరికి వెళ్ళినా కానీ సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల దీవెనలతోని మళ్ళీ సనత్నగర్ నియోజకవర్గంలో 3వ సారి విజయం సాధించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను నామినేషన్ వేస్తా అంటే కొన్ని వేలాది మంది, మీరు చూసారు వాలంటరీగా కాలినడకన కొన్ని వేలాది మంది అభిమానులు, మరి పార్టీ సింపథైజర్స్ కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా, అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ నేను మీ యొక్క ఆధ్వర్యంలో వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకుంది. నీకు ఐటీ సెక్టార్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, ఈరోజు ఉద్యోగులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కనెక్టివిటీ మీరు చూసారు, స్టీల్ బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్ కానీ, మరి ఫ్లైఓవర్స్ కానివ్వండి,
దాంతో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ గానివండి మీకు బ్రహ్మాండమైనటువంటి బిడిసిసి రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా చాలా అద్భుతంగా రెండోది హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ పట్ల మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించింది ఇది మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అన్ని వర్గాలని మా కడుపులో పెట్టి మరి కాపాడుకున్నటువంటి ప్రభుత్వం మాది అన్ని పండుగలు కూడా అన్ని వర్గాల పండుగలు కూడా గొప్పగా నిర్వహించినటువంటి ప్రభుత్వం మాది కాబట్టి నేను మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ జై శ్రీ రామ్